క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ. తన ఇన్నేళ్ల కెరీర్లో రకరకాల పాత్రలు పోషించిన బ్రహ్మాజీ తన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం పెద్దగా మాట్లాడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన రియల్ లైఫ్కు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆల్రెడీ పెళ్ళై కొడుకు ఉన్న శశ్వతిని ఆదర్శ వివాహం చేసుకున్నాడు బ్రహ్మాజీ. ఇంతకీ వీరి ప్రేమ కథ ఎలా మొదలైందంటే, బ్రహ్మాజీ చెన్నైలో ఉన్న రోజుల్లో శశ్వతితో పరిచయం అయిందట. అప్పటికే ఆమెకి పెళ్ళై ఓ కొడుకు కూడా ఉన్నాడట. ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకుని ఉందట. కొన్నాళ్ల పాటు ఆమెతో జర్నీ చేసిన బ్రహ్మాజీ చివరకు ఆమెను పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆమె తనకు ఎందుకో బాగా కనెక్ట్ అయిందని, తనకు నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నానని, అదేమి గొప్ప విషయం కాదని అన్నారు. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడమే ముఖ్యమని అన్నారు బ్రహ్మాజీ. ఇక ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు వద్దనుకున్నారట. ఒకవేళ పిల్లలు పుడితే తనకు ఎక్కడ స్వార్థంగా ఆలోచిస్తానని భయపడి పిల్లలను వద్దనుకున్నానని చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ. తన కొడుక్కి కూడా సినిమాల మీద ఆసక్తి ఉండడంతో కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించానని చెప్పారు. ఇది ఇలా ఉండగా బ్రహ్మాజీ కొడుకుకు సంజయ్ కుమార్ త్వరలోనే సినీ హీరోగా పరిచయం కాబోతున్నాడు టాలీవుడ్కి. ఈ సినిమాలో నిత్యా శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.